ఈ 9 సంవత్సరాలుగా డెవలప్‌మెంట్ మీదనే దృష్టి పెట్టినాం ప్రజల మంచి గురించే కొట్లాడినాం ఏ సమస్య లేకుండా 9.5 సంవత్సరాల కింద ఎండకాలం వస్తే మహిళలు చాలా మంది ఉన్నారు బిందెలు పట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి బోర్లు కొట్టి 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 నీళ్ళు భుజాలు పోయేది కానీ మన బిందె నిండేది కాదు ఇయాల ఏ ఒక్క మహిళ అయినా సరే ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఈ ఎండకాలంలో ఈ 8 సంవత్సరాలుగా ఎవరైనా బోర్ కొట్టి నీళ్ళు పడుతున్నారా పడతలేరు అయ్యాల ఎక్కడ మీ ఇంటి ముందలే నీళ్ళు మీ ఇంటి ముందు నల్ల నీళ్ళు వస్తున్నమాట వాస్తవమైతే ఓన్లీ మహిళలే సపోర్ట్ కొట్టండి లేకపోతే కొట్టమాకండి వాస్తవమైతేనే నేను చెప్పినాను కొట్టమాకండి మీ ఇంటి ముందు నల్ల నీళ్ళు శుద్ధి చేసినటువంటి నీళ్ళు మరి ఇస్తున్నమాట వాస్తవం కాదా మరి గత 60 ఏళ్ళుగా ఎందుకు ఇవ్వలే అప్పుడు ముఖ్యమంత్రి లేడా అప్పుడు మనం ఓట్లు వేయలేదా అప్పుడు మహిళల ఓట్లు అవసరం లేదా వాళ్ళకు ఓట్లు వేసినాం కానీ ఒక బోర్ వేస్తే ఎన్నికలు గెలిచిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఓ 100,000 రూపాయలు పెట్టి ఎమ్మెల్యే బోర్ వేస్తే ఆ ఒక్క గ్రామానికి బోర్ వేసిండని మనం ఓట్లు వేసిన మాట వాస్తవం కాదా మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ సమాజంలో సగం భాగం ఉన్నటువంటి మహిళలను ఏ ప్రభుత్వం పట్టించుకోలే ఏ ప్రభుత్వం పట్టించుకోలే మహిళల ఓట్లు కావాలి మహిళల ఓట్లు కావాలి కానీ మహిళల కష్టాలు మాత్రం ఏ ప్రభుత్వానికి అవసరం లేదు ఏ ఎమ్మెల్యేకి అవసరం లేదు కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి మహిళల కష్టాలు పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరయ్యంటే అది కేసీఆర్ గారు మాత్రమే అది ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా అది నగ్న సత్యం అబద్ధం కాదు ఇలా మాట్లాడుకున్నటువంటి మాట మనం చేసినటువంటి పనుల గురించే మాట్లాడుతున్నాం చేయని పనుల గురించి మాట్లాడతలేం ఇలా ఆడబిడ్డ పుడితే మోసోలు తొలిసూరి కాన్పులో ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు కానీ అప్పటికే అప్పుల పాలైనటువంటి ఆ కుటుంబం ఇప్పటికే అప్పులు ఉన్నాయి మరి ఆ పిల్లని ఎట్లా చదివించాలి ఆ పిల్లకు పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఆడపిల్లను వద్దనుకున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇయాల కేసీఆర్ గారు అప్పుడు ఓట్లు వేసినాం అప్పుడు ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇయ్యలే ఆడబిడ్డ పెళ్లికి డబ్బులు ఎందుకు ఇయ్యలే ఎమ్మెల్యేలు పిలిచినాం ఎమ్మెల్యే కార్డు ఇస్తే వచ్చిండు కానీ తినిపోయిండు కానీ ఒక్క రూపాయి ఇయ్యలే ఇయ్యాల కేసీఆర్ గారు మీరు ఓటు వేసినా ఓటు వేయకుండా ఇగో ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఒక ఎమ్మెల్యే సంతకం పెడితే 100,000 రూపాయలు వస్తున్న మాట వాస్తవం కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఒక తులం కాదు ఇలా బంగారం ధర పెరిగింది పెరిగిన ధర 2 తులాల బంగారం ఇలా మీ ఇంటికి వస్తుంది మీ అందరికీ అన్న ఉన్నాడు మీ అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు మీ ఆడబిడ్డ పెళ్లి చేస్తే నీ బిడ్డ పెళ్లి చేస్తే మీ అన్నలు 8 తులాల బంగారం పెట్టిరో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు మరి కేసీఆర్ ఎవరు మీరు కళ్యాణానికి ఇచ్చినా ఇవ్వకపోనా ఓట్లు వేస్తాం కాంగ్రెస్కో బీజేపీకో టీఆర్ఎస్కో వేస్తాం అది కాదు అక్కడ ఇలా మహిళలు 50% ఉన్నటువంటి మహిళలకు ఇగో ఆడబిడ్డకు ఇగో నేనున్నా మీరు అధైర్యపడదని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా కళ్యాణానికి తీసుకొచ్చింది